రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి లబ్ధి కలిగించే విధంగా సీఎం జగన్ పరిపాలన సాగిస్తున్నారు అని మంత్రి కొరాలి నాని అన్నారు. సోమవారం గుడివాడ మున్సిపల్ కార్యాలయం వద్ద నూతనంగా మంజూరైన వైఎస్ఆర్ పెన్షన్ పథకం లబ్ధిదారులకు పెన్షన్లను మంత్రి కొరాలి నాని పంపిణీ చేశారు. గుడివాడలో వివిధ కారణాల వల్ల 1204 పెన్షన్లు రద్దయ్యాయి. నూతనంగా 1089 మంజూరయ్యాయని మంత్రి కొరాలి నాని స్పష్టం చేశారు. రద్దయిన పెన్షన్లను మరలా ఎంక్వైరీ చేసి అర్హులను గుర్తించాలి అని మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ ని ఆదేశించారు. ఈ నెల 15వ తేదీ నుండి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు అప్పటి నుండి రేషన్ కార్డులు పెన్షన్లకు సచివాలయంలో దరఖాస్తు చేస్తే 72 గంటల్లో మంజూరవుతాయని మంత్రి స్పష్టం చేశారు. గుడివాడ పట్టణంలో ప్రజలకు ఉగాది నాటికి అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు సిద్ధం చేస్తాము అని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడప బాబ్జీ, నాయకుడు మండలి హనుమంతరావు, నారాయణ రెడ్డి అధికారులు పాల్గొన్నారు. ఎంక్వైరీ చేసి వాళ్ళలో 403 మంది అర్హులు అధికారులు వాలంటీర్లు అర్హులైన టెక్నికల్ ప్రాబ్లం వలన ప్రభుత్వం తప్పిందం వలన పోయి రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ లిస్టు పెట్టమని చెప్పి 15 రోజులు